ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి నేడొక చక్కని ఆదర్శ గ్రామంగా మారిపోయింది. ఊళ్ళో ఎటు చూసినా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అన్ని రకాల సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం ఇందుకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారి కృషే కారణం. కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి మరియు 19 కోట్లతో సంక్షేమాన్నందించి మాదేపల్లి రూపురేఖల్ని మార్చిన నిజమైన ప్రజాసేవకుడు మన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు. ఎమ్మెల్యే గారు మాదేపల్లిలో 1,94,00,000 రూపాయలతో సీసీ రోడ్డు, $20,00,000 సీసీ డ్రైన్లు ఏర్పాటు చేశారు. $97,00,000 రూపాయల నిధులతో మన బడి నాడు నేడు ద్వారా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకి దీటుగా మార్చారు. మా జగన్మామ యూనిఫామ్, షూ, మిడ్ డే మీల్, అలాగే ఐఎఫ్ఈలు 8th కి 9th కి ట్యాబ్లు ఇచ్చారు. మా క్లాసులు వాష్రూమ్స్కి బాయ్స్కి వేరేగా, గర్ల్స్ వేరేగా చేశారు మా మామయ్య, కృతజ్ఞతలు. అలాగే గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మాదేపల్లి ప్రజలకు మంచినీటికి ఇబ్బంది కలగకుండా సుమారు 15,00,000 రూపాయల నిధులతో నీటిని శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్స్ని బాగు చేయించి ఒక బోరును కూడా తవ్వించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా 1,63,00,000 రూపాయలతో వాటర్ ట్యాంకును కట్టించి ఇంటింటికి నీటి కుళాయిలు వేయించడం ద్వారా ఇక్కడ దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యను తీర్చారు. పేరు పల్నాటి నాగేశ్వరరావు, మాదేపల్లి, ఏలూరు మండలం. అబ్బాయి చౌదరి గారు వచ్చాక పర్లేదు, సత్యమా వాళ్ళు అందరూ దొంగలే. అలా కాదు, ఈయన పనులు కూడా చెప్పినాయి, అక్కడ అక్కడ అధిష్టానం చెప్పిన అని చెప్పినట్టు చేస్తాడు. మొన్నట్లాగా లేదు, ఇప్పుడు అంతా ఒకటే పోశారు. వంతిన పెద్ద ఏటంతి ఇక్కడే జగన్ వచ్చాకే మొదలెట్టాడు, ఈయన రావాలనుకో. అంతేకాదు, మాదేపల్లి ప్రజలను వేధించిన కరెంటు కష్టాలను తొలగించడానికి 30,00,000 రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ లైన్లను కూడా ఎమ్మెల్యే గారు వేయించడం జరిగింది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు చేసిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి గ్రామంలో అతిపెద్ద జగనన్న కాలనీని ఏర్పాటు చేయించడం. ఇక్కడ 445 మంది అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుస్తూ ఎమ్మెల్యే గారు వారికి కొండంత అండగా నిలబడ్డారు. కొంతకాలం కింద ఇక్కడి ప్రజలు వరద వచ్చి తమ్మిలేరుకు గండిపడి మాదేపల్లి మునిగిపోయే ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఆఘమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి 14,00,000తో తక్షణమే తమ్మిలేరుకు పడ్డ గండ్లను పూడ్చడమే కాకుండా దీనికి శాశ్వత పరిష్కారంగా సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో తమ్మిలేరు చుట్టూ రక్షణ గోడ కట్టించి తమ ప్రాణాలను కాపాడిన విషయాన్ని మాదేపల్లి ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే సుమారు 30 కోట్ల రూపాయల నిధులతో ఏలూరు నుండి కైకలూరు రోడ్డు మరియు కాజ్వే బ్రిడ్జిని నిర్మించి ఏళ్లనాటి ప్రజల కష్టాలను దూరం చేశారు. ఓకేనా, అన్నీ మంచిగా చేస్తున్నారు, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఇదివరకటి గవర్నమెంట్ కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఇవన్నీ బాగా డెవలప్ చేస్తున్నారు కదా, రోడ్లు అవి. ఇదివరకు మరీ ఘోరంగా ఉండేది కదా, ప్రజలు వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోయారు, కార్లు కూడా ఇబ్బంది పడేయి. ముసలి వాళ్ళు కూడా మా బాబే రావాలి, నువ్వెవరికి వేస్తావంటే మా బాబుకి వేస్తాను, మీ బాబు ఎవరమ్మంటే మా జగన్ బాబు. మళ్ళా కూడా ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా. మళ్ళీనమ్మా సిద్ధం, మళ్ళీ అబ్బాయి చదివే వస్తాడు. ఒక కుగ్రామంగా పేరుపడ్డ మాదేపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి పేరు ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోతుందని, తాము అబ్బయ్య చౌదరి గారికి తప్పించి వేరొకరికి ఓటు వేయమని ఇప్పటికే తీర్మానించుకొని ఉన్నామని మాదేపల్లి ప్రజలు పేర్కొంటున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.